అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వచ్చి అంకెల గారడీలు చెప్పి మోసగారి పథకాలు మాట్లాడి నేను మీ బిడ్డని మీ అన్నని మీ తండ్రిని అని చెప్పి మరి ఎమోషనల్గా మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసే విధానానికి ఈ ముఖ్యమంత్రి అలవాటు పడ్డాడు అని చెప్పడంలో ఏమాత్రం అసి అతిశయోక్తి లేదు ఈరోజు మళ్ళీ అదేవిధంగా అంకెల గారడీలతో మోసగారి పథకాలతో మళ్ళీ ముందుకొచ్చి నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అని చెప్పి కొన్ని పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని ఈరోజు ఈబీసీ పథకం అని చెప్పి మహిళల్ని మళ్ళీ పచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తూ అంకెల గారిడీలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా వాళ్ళ బడ్జెట్లో గత నాలుగు సంవత్సరాలుగా ఏ రోజైనా ఒక్క రూపాయి మీరు ఈబీసీలకి కేటాయించారా అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా మీరు కేటాయిస్తున్నామని చెప్పి బడ్జెట్లో చెప్తూ వాళ్ళకి ఏ రుణాలు లేవు ఏ సబ్సిడీలు లేవు కింద వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పెన్షన్ ఎవరన్నా తీసుకుంటే ఈబీసీ మహిళలు పెన్షన్ ఏదైనా తీసుకుంటే ఇదిగో ఇది ఇచ్చాంగా అదే మీకు ఈబీసీ కింద మీకు అదే పథకం వర్తిస్తుంది అన్నట్టుగా ఈ రకంగా చేశారు ఇదిగోండి బడ్జెట్ పుస్తకం కూడా వైసీపీ ప్రభుత్వం యొక్క బడ్జెట్ పుస్తకం కూడా నేను బహిరంగంగా కూడా మీ అందరికీ కూడా చూపిస్తూ ఉన్నాను